స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లా పరిషత్ స్థానాలను ఈరోజు అన్ని జిల్లాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇది తెలంగాణ ప్రజల విజయం, టీఆర్ఎస్ పార్టీ విజయం. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థలు అన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీకే కైవసం చేసుకోవడం అంటే ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ మీద ఎంత విశ్వాసం ఉందనేటువంటిది, ఈరోజు కేసీఆర్ నాయకత్వం పట్ల ఎంత విశ్వాసం ఉందనేటువంటిది మరొకసారి ప్రస్ఫుటమైంది ఈరోజు. అంటే ముఖ్యంగా ఇవాళ మెజారిటీ మండల పరిషత్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఇవాళ అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాలని టీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవడం అనేది మా మీద మరింత బాధ్యత పెరిగింది. ముఖ్యంగా ప్రజలు ఇవాళ ఏ విశ్వాసాన్ని అయితే మా మీద పెట్టినారో తప్పకుండా ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట కూడా నిలబెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో కూడా 23 జెడ్పీటీసీలకు గాను 22 జెడ్పీటీసీ స్థానాలు కైవసం చేసుకున్నాం. మెదక్లో కూడా 20కి 18 జెడ్పీటీసీ స్థానాలకు కైవసం చేసుకున్నాం. మెజార్టీలు కూడా చూసినట్టయితే ఒక్కొక్క చోట 17,000, 15,000, 10,000 పైగా చాలా జెడ్పీటీసీ స్థానాల్లో మెజార్టీలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పొందడం జరిగింది. అంటే శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చే మెజార్టీ కంటే కూడా ఎక్కువ మెజార్టీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులు కైవసం చేసుకోవడం అంటే ఇది ఈ పార్టీ పైన ప్రజలకు ఎంత విశ్వాసం ఉందనేటువంటిది మరొకసారి చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. సో ప్రజలు ఎంత మెజార్టీ ఇచ్చారంటే, ప్రజలు ఎన్ని ఎక్కువ స్థానాలు మా మీద పెట్టినారంటే తప్పకుండా ఆ పెరిగినటువంటి బాధ్యతను, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకొని రాబోయే రోజుల్లో ఇంకా సేవాభావంతో ప్రజల కోసం పనిచేస్తారు.